విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బావుకుమార్ గారు ముందు ఫస్ట్ మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు, మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ విష్ణు గారు, ప్రజల్లో అవగాహన తెప్పించడానికి ఈ ప్రెస్ మీట్ ముందు ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద లేనిపోయిన రాద్ధాంతం చేస్తూ తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తున్న ఈ రాద్ధాంతాన్ని ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎలక్ట్రిసిటీలో ఇంతకుముందు ప్రతి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఇంతకుముందు ఎన్ని చంద్రబాబు గవర్నమెంట్లో ఎన్నిసార్లు ఎంత చండాలంగా ప్రవర్తించిందో ఇదే ఎలక్ట్రిసిటీ బిల్లు. ఆ మాత్రం కూడా మనం ఎవరూ గమనించకుండా ప్రజల సౌకర్యార్థం ఒక బయోడేటా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బట్టి బిల్లులు కట్టద్దు, మీరు చూసి ఎట్లా ఉంటే అట్లా పద్ధతిగా చేయమని ఎలక్ట్రిసిటీ బోర్డుకు కూడా ఆయన ఆర్డర్ కూడా పాస్ చేయడమే కాకుండా ప్రతి విషయాన్ని ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడానికి ప్రతి పేపర్ ప్రకటన చేస్తూ ముందుకు నడుపుతున్నారు. ఈ బిల్లుల విషయంలో కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరిని ముందుకు నడుపుతారని తెలియజేస్తూ మన విష్ణు గారు వీడు దీని గురించి వివరిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా మూలంగా తర్వాత దాని మూలంగా లాక్డౌన్ నేపథ్యంలో కరెంటు బిల్లుల మీద కరెంటు బిల్లులకు సంబంధించి నిన్న రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఇంట్లో కూర్చుని మౌనంగా నిరాహార దీక్షలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టవు. తెలుగుదేశానికి ఆ పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ఏవి పట్టవు అని చెప్పనేది మనకి నిన్న స్పష్టంగా అర్థమైంది. ఎందుకు అంటున్నామంటే మార్చి ఏప్రిల్ సంబంధించినటువంటి బిల్లుల్లో రేట్లు పెంచారు, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచారు అని చెప్పని తెలుగుదేశం చేస్తున్నటువంటి ఆరోపణని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను తెలుగుదేశానికి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాను, ఎక్కడైనా టారిఫ్ పెంచినట్టుగా నిరూపించగలుగుతారా అని చెప్పని. ఈరోజు కళా వెంకట్రావు గారు, నిన్న బోండా ఉమ్మ, బుద్ధ వెంకన్న, దేవినేని ఉమ, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజల్ని గందరగోళపరిచేటటువంటి కార్యక్రమానికి తెరలేపేటటువంటి ఆలోచన తెలుగుదేశం కుతంత్రంతో పుళ్ళుతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మీరు 5 సంవత్సరాల్లో 3 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, మీరు 5 సంవత్సరాల్లో 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. మీకు అసలు ఈ కరెంటు మీద విద్యుత్తు మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అబద్ధ ప్రచారం చేయడం కానీ విద్యుత్ మీద ప్రజల్ని గందరగోళపరచడం కానీ గతంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచి బహిరంగంగా మీరు గుర్రాలు పెట్టి హైదరాబాద్లో బషీర్బాగ్లో మీరు ప్రజల మీద చేసినటువంటి దాష్టీకం కానీ మీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మీ చెబితే మేము ఎప్పుడూ కరెంటు ఛార్జీలు పెంచలేదు అని చెబితే నమ్మేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. అసలు మీరు
కరెంట్ ఛార్జీలు పెంచారు 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 అని చెప్పని ప్రజల్ని గందరగోళపరిచి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మా ప్రభుత్వము భారాలు మోపేటటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ప్రజల యొక్క కష్టాల్లోంచి ప్రజల యొక్క ఇబ్బందుల్లోంచి ఈ మార్చి ఏప్రిల్ మే నెల కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి వారి కష్టాల నుంచి తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నారు ఇది సహేతుకమైనటువంటి అంశం కాదు అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు కొంత ఈ విద్యుత్ ఛార్జీలు ఒకేసారి కట్టాలి లేదంటే 3 నెలల వినియోగం పెరగడం కానివ్వండి ఇదంతా కూడా కొంత ఇబ్బంది వచ్చినటువంటి మాట వాస్తవం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వచ్చే నెలాఖరు వరకు మీరు టైం ఇచ్చి మీరంతా దానికి తొందరపడ అవసరం లేదని చెప్పని కాలాన్ని కాల పరిమితిని పెంచడం జరిగింది ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెరిగాయి అని చెప్పని ఏమీ లేకుండానే రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా తెలుగుదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు సహేతుకమైనటువంటిది కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దగ్గర నుంచి మీకు మళ్ళే మీరు కరెంట్ ఛార్జీలు పెంచినటువంటిది ప్రభుత్వం మీది కరెంట్ ఛార్జీలు గోల్డ్ లోడ్ ఒకటి వసూలు చేసి వసూలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కోట్లు పెట్టి రైతాంగం మీద దాష్టీకం చేసినటువంటి ప్రభుత్వం మీదైతే ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల యొక్క హృదయాల్లో చిరస్థానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 81% ఫీడర్ల ద్వారా 9 గంటల ఉచిత విద్యుత్ని ఇవ్వాలి అని చెప్పని ప్రయత్నం చేసి రైతులందరికీ కూడా విద్యుత్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తాను ఎందుకంటే ప్రజలకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఆటో వర్కర్ల్ని పరిగణలోకి తీసుకోవడం కానీ అలాగే చేనేత కార్మికుల్ని పరిగణలోకి తీసుకోవడం కానీ అలాగే రైతులకు సంబంధించి కానీ అలాగే ఈ లాక్డౌన్ సందర్భంలో 4 విడతలుగా బియ్యాన్ని ఇచ్చి 1000 రూపాయలు ఇంటింటికి ఇచ్చి కందిపప్పు ఇచ్చి శనగలిచ్చి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పనే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తాను ఈరోజు రాష్ట్రంలో వలస కూలీలు ఏ రాష్ట్రంలోనూ చేయనంతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన ఏమైంది మీరు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బస్ ఛార్జీలు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల్ని గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేసినటువంటి చరిత్ర మీది అని చెప్పని మీరు ఒకసారి గమనించుకోమని చెప్పాను ఈ సందర్భంగా నేను అడుగుతాను ఈరోజు మేమేదో కాదు మీ పార్లమెంట్ సభ్యుడు మొన్నటిదాకా పనిచేసినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారే మీ దీక్షలని దొంగ దీక్షలు అన్నారు మీ దీక్షలు మూలంగా ఉపయోగం ఏముంది అని చెప్పని మాట్లాడారు కాబట్టి ఇప్పటికైనా సరే ఏదో దొంగ దెబ్బ తీసామని చెప్పని విద్యుత్ ఛార్జీలు పెంచాము అని చెప్పని ఇట్లా రకరకాలైనటువంటి విషయాల్లో నిన్న బోండా ఉమామహేశ్వరం ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదిగో నాకు 40,000 వచ్చింది అని చెప్పని నిన్న తెర మీదకి వచ్చాడు మా అధికారులందరూ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కూడా ఆయనకి గత ఏప్రిల్ మాసంలో ఎంత బిల్లు వచ్చిందో 15,000 పోయిన సంవత్సరం ఆయన అధికారంలో ఉండగానే
ఆయన ప్రభుత్వంలో ఉండగానే 15000 రూపాయల బిల్ వచ్చింది. అది ఈ సంవత్సరం అప్పుడు వాడినటువంటి కరెంట్ ఎంత, ఇప్పుడు వాడినటువంటి కరెంట్ ఎంత, 3 నెలలు కలిపి 40000 రూపాయలు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని పెద్ద చేసి ఏదో జరిగిపోతుందని చెప్పనే ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి అని చెప్పనే కార్యక్రమాన్ని దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు, బుద్ధ వెంకన్న, బోండా ఉమా ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఒక దుష్ప్రచారానికి కేంద్రంగా మారి నాలుగు పక్కల ఎల్లో మీడియాను ఉపయోగించుకుని చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీ నిర్ణయాలేంటి? మీరు చేసినటువంటి 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి బకాయిల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరుస్తూ ఉంది. రైతులకి బకాయి పెట్టిపోయారు, ఇండస్ట్రీస్కి బకాయి పెట్టిపోయారు, కాలేజీల విద్యార్థులకి బకాయిలు పెట్టిపోయారు. ఈ రాష్ట్రం 2.5-3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయింది, మీరు కాదా అని చెప్పిన సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి కరెంటు మీద మీకు అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటున్నారంటే కరెంటుని ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్లో దొరుకుతున్నప్పటికీ మీకు కావలసినటువంటి వారికి ఎక్కువ రేట్లో అమ్ముకున్నటువంటి చరిత్ర మీది అని చెప్పని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే కన్నా లక్ష్మణ్ గారు ఆయన నాకు వచ్చిందని చెప్పారు, దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒక గోబెల్స్లాగా తయారయ్యారు. మా అధికారులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా నిన్న 40000 నాకు వచ్చిందని చెప్పేదానికి ఆయన మాటలు అబద్ధాలు అని చెప్పని, ఆయనది తప్పుడు ప్రచారం అని చెప్పని, ఆయన అన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు అని చెప్పని చెప్పడం కోసమే ఈరోజు మేము పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం. అధికారులు కూడా మాట్లాడతారు, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి సార్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి, కోటేశ్వరరావు నా పేరు. ఈ ఎలక్ట్రిసిటీ తారీఫ్ మీద బిల్లు ఛార్జెస్ పెరిగినాయని అందరూ చెప్తున్నారు, అదంతా అపోహండి. వాస్తవంగా 500 యూనిట్లు దాటిన వాళ్ళకే మాత్రమే లాస్ట్ ఇయర్ వరకు 9.05 రూపాయలు ఉండేది, ఈ సంవత్సరం 9.95 రూపాయలు చేశారు. అంటే ఒక్క 90 పైసలు మాత్రమే 500 యూనిట్లు దాటిన వాళ్ళకే పెరిగిందండి. ఇంక ఎవరికి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది జరగలేదు. సో మేము కొన్ని ఎనాలిసిస్ కూడా ఎమ్మెల్యే గారు చెప్తే తీసుకొచ్చామండి. లాస్ట్ టూ ఇయర్స్కి ఈ సంవత్సరానికి ఏ విధంగా రేట్లు పెరిగినాయి అనేది కూడా ఎనాలిసిస్ తీసుకొచ్చాము. ఇందులో ఎటువంటిది, ఒక సర్వీస్ నెంబర్ తీసుకుంటే 2018-19లో 1930 రూపాయలు వచ్చింది, 2019-20లో 2080 రూపాయలు వచ్చింది, అదే 2020-21లో 2193 రూపాయలు వచ్చింది. ఇది ఓన్లీ అతను వాడుకున్న యూనిట్లు లైట్గా స్లైట్గా పెరగటం వల్లే తప్ప కరెంట్ ఛార్జెస్ అయితే ఎటువంటిది పెద్దగా పెంచింది అయితే ఏమి లేదు. ఓన్లీ 500 యూనిట్స్ దాటిన వాళ్ళకు మాత్రమే కొంచెం స్లైట్గా 90 పైసలు పెంచడం జరిగింది. అంతకుమించి ఎటువంటిది కూడా విద్యుత్ ఛార్జీలు పెరగలేదని నేను మీ పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటాను. సార్, బోండా ఉమా గారు చెప్పిన దానికి నిన్న మా డిఈ గారి ద్వారా రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే సార్ చెప్పినట్టు, బోండా ఉమా గారు చెప్పినట్టు 50000 పర్ మంత్ ఎప్పుడు రాలేదన్నారు. ఆయనకి లాస్ట్ ఇయర్ బోండా ఉమా గారికి ఒక ఏప్రిల్ నెలలో 14000-15000 బిల్లు వచ్చిందనేది కూడా మేము నేను తెలియపరుచున్నాము పత్రిక ద్వారా. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 3 నెలలకు కలిపి 36000 వచ్చినది, ఈ సంవత్సరం 3 నెలలకి ఈ సమ్మర్ 3 మంత్స్ 40000 వచ్చింది. అంటే ఆ 4000 పెరగడానికి కూడా కారణము మేము ఈ కరోనా టైంలో కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఒక 500 యూనిట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఆ 3 నెలల వాడకం. దానివల్ల ఆ స్లైట్ వేరియేషన్ కూడా వచ్చింది, అంతకుమించి వేరే వేరియేషన్ ఎటువంటిది లేదు. ఆ విషయం నిన్న పత్రికల ద్వారా మేము తెలియపరచడం జరిగింది డిపార్ట్మెంట్ సంబంధించి. తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలకి, విష ప్రచారానికి నిన్న బోండా ఉమామహేశ్వరరావు చెప్పిందే ఒక ఉదాహరణ. ఆయనకి 2019 ఏప్రిల్ నెలలో ఆయనకి రెండు వేల
పంతొమ్మిది ఏప్రిల్ మాసంలో 15,000 రూపాయలు రావడం జరిగింది. అప్పటికి ఇంకా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరము మూడు నెలలు కలిపి 40,000 రూపాయలు రావడం జరిగింది. కానీ ఆయన అప్పుడు 2019 మార్చి మాసంలో వాడిన దానికన్నా ఎక్కువ యూనిట్లని కన్జంప్షన్ని ఈసారి ఈ మూడు నెలల్లో వాడటం జరిగింది. 500 యూనిట్లు ఎక్స్ట్రా వాడటం మూలంగా అది ఆ మాత్రం కూడా పెరగడం జరిగింది. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ప్రభుత్వం పెంచేసింది అని చెప్పనే ఒక విష ప్రచారాన్ని గోబెల్స్ ప్రచారాన్ని తెలుగుదేశం ముందు తీసుకెళ్తా ఉంది. మీకు మళ్ళీ పీపీఏలు తెలుగుదేశానికి కావాలి. పీపీఏల మీద మీరు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఈరోజు మాకు కావాల్సింది ప్రజా పేద ప్రజలు అని చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. మీకేమో బడా కాంట్రాక్టర్లు పీపీఏలు కావాల్సి వస్తే మాకేమో పేద ప్రజలు ఈ రాష్ట్రంలో సామాన్యులు 500 యూనిట్ లోపు కాలేటటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావాలి మాకు. కాబట్టి ఈ కరెంటు మీద చంద్రబాబు నాయుడు గారు టారిఫ్ని పెంచేసినట్టు ఛార్జీలు పెంచేసినట్టు మూడుసార్లు మీరు అధికారంలో ఉండి ఛార్జీలు పెంచినటువంటి మీకు ఈరోజు మా గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటాను. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. రాయలసీమకి నీళ్లు ఇవ్వాలా లేదా అనే విషయాన్ని మాట్లాడరు. కానీ ఎన్టీ రామారావు గారు ఆలోచన చేస్తే పోతిరెడ్డిపాడు నేనే కట్టాను అని చెప్పని చెప్తారు. ఎవరు అడిగాడు అది ఎవరు కట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మనకి రాయలసీమకి కొన్ని జిల్లాలకి తాగుసాగు నీరు ఇవ్వాలా లేదా పోతిరెడ్డిపాడుది 8,000 క్యూసెక్లు దీనికి డిజైన్ పెంచాలా లేదని చెప్పని చెప్పకుండా పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చెప్పని రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా పేద ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు పట్టకుండా తెలుగుదేశం ప్రయోజనాల కోసం మాత్రమే తెలుగుదేశం నాయకులందరూ కూడా పాటుపడుతున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ సిపిఐ రామకృష్ణ, జనసేన పవన్ కళ్యాణ్, ఇంకా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా సరే వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వము కరెంటు ఛార్జీలు పెంచలేదు. మేము ప్రభుత్వం చేసేటటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్స్ గురించి ఒక్కళ్ళు మాట్లాడరు. మేము ఇచ్చేటటువంటి అమ్మఒడి గురించి ఒక్కళ్ళు మాట్లాడరు. మేము ఇచ్చేటటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంటు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ ఇట్లాగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ఒక్కళ్ళు మాట్లాడరు. ఒక తప్పుడు ప్రచారాన్ని అన్ని పార్టీలు కలిసి ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజలకి సబ్స్టేషన్ వైజ్గా అందరికీ వివరించేటటువంటి కార్యక్రమానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోహలు ప్రజలకి తొలగించడానికి, ఛార్జీలు పెంచలేదని చెప్పడానికి, టారిఫ్లు మార్చలేదని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ. కానీ ప్రజలు ఈ మూడు నెలల కాలంలో కష్టంలో ఉన్నారు కాబట్టి, కన్జంప్షన్ పెరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి భావంలో ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారు స్వార్థం కోసం, ప్రజల సంక్షేమం కోసం కాకుండా స్వార్థం కోసం పనిచేస్తూ ఉన్నారు. దానికి నిన్న బోనావమ్మ స్టేట్మెంటు, కన్నా లక్ష్మణ్ గారి స్టేట్మెంటు, ఇంకా మొన్న ఒక పత్రికలో ఫ్రంట్ పేజీలో గుంటూరు నుంచి ఒక ఆవిడ గురించి వచ్చింది. దాన్ని కూడా పూర్తిగా ట్రాన్స్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఒక అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేసేటటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ఎల్లో మీడియా తెరలేపింది అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంటుంది. పేద ప్రజల పక్షాన ఉండి ఏ కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.